టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. శ్రీలంకతో ఆఖరి వన్డే ఆడబోతోంది. మూడో మ్యాచ్ కు కొలంబో ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ భారత జట్టు గొప్పగా ఆడలేకపోయింది. ప్రస్తుతం సిరీస్ లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉంది. భారత జట్టుకు ఆఖరి వన్డే డూ ఆర్ డైగా మారింది. టీమిండియా గెలిస్తే సిరీస్ లెవెల్ అవుతుంది, లేదంటే శ్రీలంకే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 11 బైలెటరల్ సిరీసుల్లో భారత జట్టే గెలిచింది. 27 ఏళ్లుగా శ్రీలంకకు వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోలేదు. అయితే ఇప్పుడు భారత జట్టుకు షాక్ ఇవ్వాలని లంక ఆరాటపడుతోంది. ఒత్తిళ్లో ఉన్న టీమిండియాపై పై చేయి సాధించాలనుకుంటోంది. దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. టీమిండియాకు మాత్రం ఈ మ్యాచ్ ఇజ్జత్ గా సవాల్గా మారింది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ చెలరేగాల్సిన పరిస్థితి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే బ్యాట్ తో రాణిస్తున్నాడు. హిట్ మ్యాన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. శుభ్మన్ గిల్ మాత్రం వైస్ కెప్టెన్ గా తన మార్కు చూపించడంలో విఫలమవుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. కీలక మ్యాచ్లో అయినా గిల్ దంచేస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఫామ్ కూడా టీమ్ మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తోంది. చేజింగ్ లో మెరుగైన రికార్డులున్న విరాట్ లంకలో మాత్రం తేలిపోతున్నాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. వన్డౌన్లో కోహ్లీ ఫామ్ అందుకోకపోతే టీమిండియాకు కష్టమే అనే వాదన వినిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కూడా స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్ సైతం అంచనాలకు తగినట్టుగా బ్యాట్ కు పని చెప్పలేకపోతున్నాడు. శివం దుబే కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే శివం దుబేకు బదులుగా రియాన్ పరాగ్ కు అవకాశాలు ఇవ్వాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పరాగ్ జట్లోకి వస్తే స్పిన్ విభాగం బలం పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అక్షర్ పటేల్ పై కూడా బాధ్యత పెరిగిందంటున్నారు. అయితే లంక బౌలింగ్ లో యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉంది. వానిందు హస్రంగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అసలంక మ్యాజిక్ చేస్తున్నాడు. వాండర్సే కూడా తగ్గేదే లేదంటున్నాడు. అయితే భారత బౌలింగ్ యూనిట్ మాత్రం పంజాబ్ విసరలేకపోతోంది. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై లంకను తక్కువ స్కోర్ కు కట్టడి చేయలేకపోతోంది. మొత్తంగా డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.